ఛార్జింగ్ కెపాసిటీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, మరోసారి చెప్తున్నా, 6 అవర్స్ మస్ట్ తీసుకుంటుంది ఛార్జింగ్. సో బేస్ ఆన్ దట్ మనం కన్సమ్ చేసిన ఛార్జ్ని మళ్ళీ రీప్లేస్ చేసేది అది కౌంట్ అవ్వదు. సో ఫుల్ టు ఫుల్ ఛార్జ్ అయితే, బ్యాటరీ ఫుల్ ఛార్జ్గా అయితే మనకి 6 అవర్స్ పడుతుందండి. 100% అయిన తర్వాత మనకి అది ఒక బీప్ సౌండ్ చేస్తుంది, అకార్డింగ్ టు దట్ మనం రిమూవ్ చేసేయచ్చు ఇమీడియట్గా. స్పోర్ట్స్ మోడ్లో మనకు మైలేజ్ వచ్చేసి 116 వస్తుందండి, 116. సో ఈకో మోడ్లో అయితే టాప్ అనమాట, 167. నార్మల్లో మనకి పర్ ఛార్జ్కి 133 కిలోమీటర్స్ వస్తుందండి మైలేజ్. దిస్ ఈస్ ద మైలేజ్ హిస్టరీ ఆఫ్ S1X ఓలా. దిస్ ఈస్ ద టోటల్ కెపాసిటీ ఆఫ్ ఓలా S1X. ఈ కెపాసిటీస్ కిలోమీటర్స్ రేంజ్ బట్టి మనకి బ్యాటరీ అండ్ బైక్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఓలా S1X యొక్క పాజిటివ్స్ మాట్లాడుకుంటే, పెట్రోల్ ఉండదు, తక్కువ బడ్జెట్లో ఎంత డిస్టెన్స్ అయినా వెళ్ళిపోవచ్చు. సో ఛార్జ్ పర్ ఛార్జ్కి 167 కిలోమీటర్స్ ఈకో మోడ్లో వస్తుంది. సో దట్ ఈస్ ఏ గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు పర్ ఛార్జ్కి. యాక్చువల్గా వీళ్ళు 190 క్లైమ్ చేశారు, బట్ 190 రావట్లేదు, 167 వస్తుంది. బ్యాక్ ఏంటంటే సైడ్ స్టాండ్ అనేది బాగా బిగ్గా ఉందండి, కొంతమంది అప్గ్రేడ్ చేసుకుంటున్నారు స్ట్రాంగ్ స్టాండ్ వేయచ్చు అని. బట్ నేనైతే ప్రజెంట్ ఆ స్టాండ్తోనే వాడుతున్నాను, ఇది ఏమైనా ఇరిగినా ఏదైనా చేస్తే అప్పుడు అప్గ్రేడ్ చేద్దామని. బట్ స్టాండ్ అయితే బాగా వీక్గా ఉందండి, స్టాండ్ తీసేటప్పుడు వేసేటప్పుడు మరీ డెలికేట్గా ఉంది, అది ఒకసారి చూసుకోండి, అదొక డ్రాబ్యాక్ అని చెప్తాను. ప్యానల్స్ అన్నీ కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ప్యానల్స్ గ్యాపే కాకుండా ప్యానల్స్ బాగా వీక్గా కూడా ఉన్నాయి. ఏదైనా వచ్చి హిట్ సైకిల్ వచ్చి హిట్ చేసినా అది ఇరగొచ్చు, బ్రేక్ అవ్వచ్చు, అంత డెలికేట్గా ఉంది. ఇది మనం కాస్ట్ కటింగ్ అనుకోవచ్చు, ప్యానెల్స్ అవన్నీ చాలా వీక్గా ఉండవు నేను గమనించాను. ఓలాలో మనకి ఓలా స్కూటర్ మనకి తక్కువ రేటుకి డెలివరీ చేయడానికి వాళ్ళు చేసిన ప్రయోగంలో ఇది కాస్ట్ కటింగ్లోకి వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నా. సో అందువల్ల కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చాలా డెలికేట్గా ఉన్నాయి. కొనేవాళ్ళందరూ పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం చాలా బాగుందనే అంటున్నారు. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ చేస్తారో, ఎవరైతే హెవీ స్పీడ్ 70, 60, 80లో హై స్పీడ్తో వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళైతే కొన్ని ఇంపాక్ట్ అవుతున్నారు, ఎందుకంటే సర్వీస్ సెంటర్లు కూడా అంత కరెక్ట్గా లేవు. సో దాన్ని బట్టి మీరు చూసి పర్చేస్ చేయాలి. లోకల్లో తిరిగే వాళ్ళు, స్లోగా తిరిగే వాళ్ళకి, పెద్దవాళ్ళకి అయితే మస్ట్ అండ్ షుడ్ ఇది తీసుకోండి, కొంచెం చాలా బాగా ఉపయోగపడుద్ది, మైలేజ్ కూడా బాగుంది. బట్ పెర్ఫార్మెన్స్ విషయంలో తిరగలేదు బండి. బట్ ఏమైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ సెంటర్లో ఆ ఏరియాని బట్టి, ఆ లొకేషన్స్ బట్టి ఇంపాక్ట్ అయ్యే ప్రభావం ఉంది. బట్ కొన్ని సెంటర్లో బాగానే చేస్తున్నారు నిన్న, కొన్ని ఏరియాల్లో బాగా చేయట్లేదు అని కూడా విన్నాను. సో బేస్డ్ ఆన్ లొకేషన్ అండ్ సిటీని బట్టి కూడా డిపెండ్ అవుతుంది, అది మనం వ్యారీ చేసి చెప్పలేము. S1X సిరీస్ ఎవరైతే తీసుకున్నారో అదైతే సీటు కొంచెం మనకి అన్కంఫర్ట్గా ఉంది. దిస్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ సీట్ అండి, కొంచెం వెదర్ కొంచెం సన్నగా ఉండడంతో లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ వల్ల కొంతమంది డ్రైవ్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. ఎవరైతే లోకల్లో నడుపుతారో చిన్న చిన్న డిస్టెన్స్కి దట్ ఈస్ నాట్ ఇంపాక్టింగ్, ఎవరైతే లాంగ్ జర్నీ చేస్తారో హైవేల్లో అలాగా లాంగ్ జర్నీ చేసే వాళ్ళు అయితే బాగా ఇంపాక్ట్ అవుతున్నారు. వెనకాల కూర్చునే వాళ్ళకైతే చాలా కంఫర్ట్గా ఉంది, ఎదురు కూర్చునే వాళ్ళకైతే కొంచెం డ్రైవ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇంపాక్ట్ బాగా అవుతున్నారు. సో సీట్ అయితే మోడిఫై చేసుకోవాలి లేకపోతే అప్గ్రేడ్ చేసుకోవాలి. ఒక వీడియో చేశాను నేను దాని మీద, మీరు అందరూ కూడా ఆ వీడియో చూడొచ్చు, సీట్ని ఎలా అప్గ్రేడ్ చేశాను ఓలా S1X అనేది మీకు బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నాది హోమ్ టౌన్ ఏలూరు అండి, ఏలూరులో ఎక్కడ చేయొచ్చు ఎక్కడ బాగా చేస్తారో కూడా నేను దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఆ వీడియోలో చూడండి. సీట్ అయితే మోడిఫై చేసుకోవాలి, నాట్ ఇన్ ఏలూరు, మీరు ఎక్కడైనప్పటికీ ఓలా S1X ఎవరైతే తీసుకుంటారో డెఫినెట్లీ యూ నీడ్ టు మోడిఫై ద సీట్, అదర్వైజ్ యూఆర్ గెటింగ్ ఏ లోవర్ బ్యాక్ పెయిన్, ఓకే, డోంట్ ఫర్గెట్ ఇట్. నేను అబ్జర్వ్ చేసిన మరో నెగిటివ్ ఏంటంటే, బేసిక్గా ఇది హెవీ వెయిట్ని అయితే కొంచెం భరించలేకపోతుంది. రెగ్యులర్ పెట్రోల్ స్కూటీకి ఉన్న కెపాసిటీ దీనికి కొంచెం తక్కువే అని నేను చెప్తాను, ఎందుకంటే హెవీ లోడ్ పడినప్పుడు కొంచెం ఒక షేక్ అవుతుంది బైక్. ఎక్కువ మంది ఒక 3 మెంబర్స్ ఆర్ హెవీ లోడ్ పర్సన్స్ ఎవరైనా ఎక్కినప్పుడు బండి అయితే కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. ఆ జర్నీ కూడా కొంచెం జస్ట్ షేకింగ్తో నడుస్తుంది, నేను అదొకటి అబ్జర్వ్ చేశాను, అదో పెద్ద డ్రాబ్యాక్ అనే చెప్పొచ్చు దీంట్లో. నేను ఇంకోటి అబ్జర్వ్ చేశానండి, ఆ అబ్జర్వేషన్ ఏంటంటే, ఏదైతే ఓలా బైక్ని మనం 50, 60, 70లో వెళ్తున్నారో వాళ్ళకి కొంచెం ఒక సౌండ్ అయితే వస్తుంది వెనకాల వీల్లో ఉన్న మోటార్ నుంచి. ఆ మోటార్ అనేది కొంచెం స్ట్రగుల్ అవుతూ జర్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. సో హెవీ ఫాస్ట్ మీద వెళ్ళే వాళ్ళందరికీ ఇది ఇంపాక్ట్ అవుతుంది. ఆ ఛార్జ్ పిన్ అనేది
కరెక్ట్గా లేదు యాక్చువల్గా. చూడండి ఇది ఎంత డెలికేట్గా ఉందో, ఇది చాలా డెలికేట్. ఇది ఊడి వచ్చేసింది అనమాట. 1.5 లక్షలు పెట్టుకున్న బైక్కి మనకి ఈ ఐటమ్స్ అయితే భరీ డెలికేట్గా ఉంది. ఇది ఇలాగ తీస్తే చేతికి వచ్చేస్తుందండి. సో అది ఊడిపోయింది మొన్న ఇది పెట్టేటప్పుడు. ఎక్కడ పడిందని చూస్తే అనుకోకుండా ఇక్కడ లోపలే ఉంది నాకు. అది మళ్ళీ నేను ఫిక్స్ చేశాను. ఇది చాలా డెలికేట్. పిల్లలు ఆడుకునే బొమ్మలైనా స్ట్రాంగ్గా ఉంటాయి కానీ ఈ పిన్ అయితే చాలా డెలికేట్. ఆ పిన్ లేకపోతే మళ్ళీ మనకి ఫిక్స్ అవ్వడానికి ఉండదు. ఆ డోర్ అయితే క్లోజ్ చేయలేము. అదొక డ్రాబ్యాక్ అండి. ఓలాలో నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది అంటే రివర్స్ సమ్టైమ్స్ ఆ బటన్ ప్రెస్ చేసినా రివర్స్ ఇమీడియట్గా యాక్షన్ రాదు, రెస్పాండ్ అవ్వట్లేదు రివర్స్ ఆప్షన్ అనేది. అదొకటి నేను అబ్జర్వ్ చేశానండి. మనకి 190 కిలోమీటర్స్ అని చెప్పారు ఆన్ ఛార్జ్కి. దట్ ఈస్ ఏ ఫేక్ ప్రామిస్ అండి. యాక్చువల్గా 167 వస్తుంది మనకి ఈకోలో. 190 కిలోమీటర్స్ రాదు, ఇది 167 వస్తుంది. దట్ ఈస్ ఏ ఫేక్ ప్రామిస్ ఫ్రమ్ ఓలా. ఓలా కీ ఏదైతే ఉందో సమ్టైమ్స్ స్క్రీన్ అయితే ఆన్ అవ్వట్లేదండి ఆన్ చేసినప్పటికీ. సో అదొక అన్యూజువల్ బిహేవియర్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. సమ్టైమ్స్ ఆన్ అవుతుంది, ఒకసారి ఆన్ అవ్వట్లేదు. సో అది కీ మనం తిప్పే విధానంలో ప్రాబ్లమా లేకపోతే ఓలాలోనే ప్రాబ్లం ఉందో తెలీదు, బట్ అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.